పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డెప్యూటీ సీఎంగా ఉన్నారు ఎప్పుడైనా సీఎం అవకాశం ఉందా ఎలా ఉండబోతుంది ఆయనకి అది చాలా కష్టం అది ఎందుకనంటే ఈ ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హయాం నడవాలా ఆ తర్వాత లోకేష్ గారు ఉంటారు తెలుగుదేశం క్యాడరే పార్టీ ఉంటుంది తెలుగుదేశం అనేటటువంటిది ఒక కుటుంబ పార్టీ కాదు ఎందుకంటే అన్నా డీఎంకేని చూసాం మనం డిఎంకేని చూసాం సో వంశపారంపర్య పాలనకు ఎవరు ఎవరు సో ఆల్ ద సీనియర్ పా నేతలు ఉంటారు సీనియర్ లీడర్స్ ఉంటారు సో వాళ్ళు కూడా పోటీ పడతారు అందరం అన్డౌటెడ్లీ అలాగే అప్పుడుకు ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ని బట్టి కొత్త కొత్త పార్టీలు వస్తాయి అండ్ నెక్స్ట్ ఏదో ఒక రోజున త తథ్యం అనమాట జూనియర్ ఎన్టీఆర్ సపరేట్ తెలుగుదేశం పార్టీతో వస్తాడు ఆయన కూడా జగన్ గారు పుంజుకుంటారు లోకేష్ పుంజుకుంటాడు తెలుగుదేశం తరపున పవన్ కళ్యాణ్ పుంజుకుంటాడు సో ఒక పక్క కాంగ్రెస్ ఉంటుంది కాంగ్రెస్ మామూలుగా ఇక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఉన్నప్పుడు రాకపోవచ్చేమో కానీ వెన్ షర్మిల లీడ్ చేస్తున్నప్పుడు పార్టీ క్వశ్చన్స్ మారుతాయి ఎందుకంటే ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కూతురు కొంచెం ఆంధ్ర కోసం పాటుపడ్డారు కాబట్టి ఇలా ప్రజల యొక్క పల్స్ మనం చెప్పలేం కాబట్టి ఏదో ఒక గెస్సింగ్ లాగా మనం పవన్ కళ్యాణ్ గారు వస్తారు అని మనం చెప్పలేమన్నమాట అన్నమాట ఎందుకంటే టఫ్ పోటీ ఆయనకు అవకాశాలు రావాలా ఆయన అప్పటికి సీనియర్ అవుతూ ఉంటారు ఇప్పుడు పది సంవత్సరాలకు ఇచ్చారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది పక్కన పడేసేయండి డిప్యూటీ సీఎం హ్యాస్ నో రోల్ నో ఇంపార్టెన్స్ బట్టి విక్రమార్క గారు మనకి ఇక్కడ చేస్తున్నారు ఆయన ఆయనకు చెప్పలేని హైపో ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే ఈయన సినిమా యాక్టర్ కాబట్టి అంతే అభిమానులు ఉన్నారు కాబట్టి చెప్తున్నారు ఇక్కడ మరి ఇక్కడే ఏ రోలు ఉండదు మామూలు మినిస్టర్స్ అసలు చీఫ్ మినిస్టర్కే రోలు ఉండదు అంత సీన్ ఉండదు మినిస్టర్స్కి హెడ్ టీమ్ లీడర్ అంతే కాకపోతే డెవలప్మెంట్ కోసం చూస్తే ఎవ్వరైనా వేస్తారు అంతేకాని ఆయన ఏదో అడిగేస్తారు ఆయన ఏదో తెచ్చేస్తారు నా అడ్డంగా ప్రశ్నిస్తారు ధైర్యంగా ప్రశ్నిస్తే అవో పనులు డబ్బులు కావాలా మోడీ గారు రిలీజ్ చేస్తే పనులు అవుతాయి డెవలప్మెంట్ చేస్తే ఓట్లేస్తారు ప్రజలు ఇదంతా కూడా ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్డ్ ప్రోగ్రామ్స్ అనమాట ఇవన్నీ సో నారా లోకేష్ గారు సీఎం అవకాశాలు ఉన్నాయా ఆయన మనం ఇంటర్వ్యూస్లో అసలు అవుతాడని మనం అంటుంటే అవడో అవడు అవడు అన్నారు లోకేష్కి అంత సీన్ లేదు గెలవడు అన్నారు ఇంకేం చెప్తాం మనం లోకేష్ హండ్రెడ్ పర్సెంట్ మంగళగిరిలో వస్తాడు ముర్రో అని చెప్తున్నాం డిఫరెంట్ ఇంటర్వ్యూస్లో అందరూ చెప్పారు కూడా అయితే రాడు 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 లోకేష్కి అంత సీన్ లేదు పప్పు 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 అన్నారు ఇప్పుడు ఆయన నిప్పై చక్కగా కూర్చొని మినిస్టర్ సీట్లో కూర్చున్నాడు అదేమి ఇంపాసిబిలిటీ అనేది ఎవరికి ఉండదు ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన జగన్ ఇది అవ్వదు లేకపోతే గెలిచినంత మాత్రాన వీళ్ళని ఉండదు ప్రతి మనిషి కూడా స్ట్రాటజీ మార్చుకుంటూ గెలుస్తూ బాగా చదివితే మార్కులు ఎక్కువ వస్తాయి బాగా చదవకపోతే బాగా చదివే మెరిట్ స్టూడెంట్ కూడా వెనక్కి ర్యాంక్ వెళ్ళిపోతాడు ఇదంతే అలాంటిది అనమాట సో లోకేష్ గారు కూడా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉండే అవకాశం హౌ ట్యాక్ట్ఫుల్లీ ప్లే హౌ స్ట్రాటజికల్లీ వి ప్లే అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట అంతేగాని ప్రజలందరినీ కన్విన్స్ చేయడం ఇంపాసిబుల్ ఇప్పుడు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ప్రజలని కన్విన్స్ చేయగలిగారంటే అది జగన్ యొక్క స్ట్రాటజీలో రాంగ్ ఉంది అన్నది అర్థమైపోతుంది ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాడు ప్రజలకు డబ్బులు ఇస్తే గెలుస్తామని అది అది కుదరలేదు జనంకి ఇష్టం లేదు అది తెలుస్తుంది వీళ్ళు స్ట్రాటజీ ప్రకారం వీళ్ళు చేసినప్పుడు అట్లా సో ప్రభాస్ గారి గత కొన్ని సినిమాల నుంచి ఫ్లాప్స్ రావడం జరుగుతుంది బట్ కల్కితో మంచి హిట్ కొట్టారు సో ఈ గుడ్ డేస్ అని ఇంకా ఎన్ని రోజులు ఉండబోతుంది ఫుల్ ఉంటుంది ఆయనకి కృష్ణరాజు గారికి లేదా కృష్ణరాజు గారు చిన్న పాత్ర నుంచి వచ్చాడు నేను కూడా శివ సినిమా చిన్న పాత్ర ఫస్ట్ షూటింగ్ నేను వెళ్ళాను ప్రభాస్ గారిది అప్పుడే అస్కర్ టూ హడావుడితో వచ్చాడు ఆయన చిన్న కుర్రాడిగా ఉన్నప్పుడే సినీ ఫీల్డ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కాబట్టి ఒకసారి ఫెయిల్ అయిపోయినంత మాత్రాన ఓడిపోయినంత మాత్రాన యాక్టర్కి ఏమవుతుంది హీరోకి కథ బలం ఉండాలి కదా హీరో యాక్ట్ చేస్తాడు అంతే ఆయన రోలు కథ రాసేవాళ్ళు దమ్ముండాలా అది లేకుండా చెత్త కథ తీసుకొచ్చి పెట్టి హీరో ఫ్లాప్ వచ్చింది ప్రభాస్ గారిది అయిపోయింది అంటే ఎట్లా కాబట్టి ఆయనకు జాతకం బ్రహ్మాండంగా ఉంది మా మిత్రుడు బాలేదు ముర్రో అన్నవాళ్ళు అన్నంత మాత్రాన్ని అవ్వదు కదా అలా ఆయనది ఈ యొక్క కల్కి స్టోరీలో చక్కగా ఫిక్షన్ స్టోరీ అది ఒరిజినల్ మహాభారతకి డిఫరెంట్గా ఆ కాన్సెప్ట్ని తీశారు ఇప్పుడు సెకండ్ వాళ్ళు చెప్పడం కాదు మనం చెప్తున్నాం స్టోరీలు ఆయన సెకండ్ పార్ట్కి కల్కీకి అందులో ఏం చేశారు అశ్వత్థాపం తీసుకొచ్చారు తప్పు చేశాడు పిండాన్ని చంపాడు కాబట్టి నువ్వు ఒక శాపం పెట్టాడు కృష్ణుడు మరి పశ్చాత్తాపంతో నాకు పరిష్కార మార్గం అని అడిగాడు అశ్వత్థామ అడిగితే నువ్వు ఏ ఒక పిండాన్ని నువ్వు చంపబోయేవు కాబట్టి ఇంకో పిండాన్ని రక్షించు నేనే ఆ పిండం కింద పుడతానని చెప్పాడు దాని మీద అల్లారు అశ్వత్థామా ఈజ్ అంత మంచోడు కాదు కర్ణుడిని పెద్ద సూపర్ హీరో కింద చూపించారు కంటూ కర్ణుడు ఏదో పెద్ద మంచోడులాగా హీరోలాగా చూపించారు దాన్ని అర్జునుడు ఎందుకు అర్జునుడు నరనారాయణ మహర్షులు వాళ్ళు శ్రీకృష్ణుడి అంశ అర్జునుడు వీళ్ళు సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే అలాగా కర్ణుడిని అధికంగా చూపించిన వాళ్ళు దుర్యోధనుడిని అధికంగా చూపించిన వాళ్ళు అంటే హీరోలుగా పాత్ర ఎక్కువ ఇవ్వచ్చు చూపించిన వాళ్ళు చాలా అధోగతిపాలైపోయారు ఏంటంటే విలన్లు ఎప్పుడూ చూపించకూడదు మహాభారతాన్ని ఎప్పుడు మార్చకూడదు ఒరిజినల్ వ్యాసుడు రాసినటువంటి సాక్షాత్ దేవుడి నుంచి వచ్చింది కరుణుడు పాత్ర వేసినటువంటి వాడు మా అర్జునుడిని పుల్లలాగా చిన్న పుల్లలాగా పెట్టి ఆయన్ని ఫూలిష్లలాగా చూపిస్తారు నాశనం అయిపోయాడు ఆయన అలాగే దుర్యోధనుడిని చూపించారు భీముడిని ఏమో అమాయకుడిలాగా చూపించి భూమిడేదో పెద్ద చిన్న పాత్ర ఇచ్చి ఏమనుకుంటున్నారు అసలు పాండవులు అంటే పాండవులు ధర్మానికి నిలబడ్డారు భీష్ముడు కృపాచార్యుడు ద్రోణుడు అశ్వత్థామ కర్ణుడు వీళ్ళంతా సైతాన్ వైపు నిలబడ్డారు ఆ సైతాన్ ఎవడేవాడు కలి దుర్యోధనుడు ఇప్పుడు సెకండ్ పార్క్లో ఏంటంటే చూపించబోయేటటువంటిది దుర్యోధనుడు వర్సెస్ కలి చూ కలికి మహా భగవంతుని చూపిస్తారు ఏంటంటే ఇక్కడ శకుని ఆయన సైతాన్ కాబట్టి ఆయనే దుర్యోధనుడిగా పుట్టాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మా కలియుగంలో ఆయన మళ్ళీ పుడతాడు ద్వాపర యుగంలో దుర్యోధనుడిగా పుట్టాడు సో ఆయనకి దేవుడికి మధ్య అంటే కలికి మహారాజు మధ్య జరుగుతుంది కలికి మహారాజు అంటే ఏమనుకుంటున్నాం కలికి భగవంతుడు గుర్రం మీద వస్తాడు అని అంటున్నారు గుర్రం మీద రావడం కాదు అశ్వని నక్షత్రంలో పుడతాడు శ్రీకృష్ణ పరమాత్మ రోహిణి నక్షత్రంలో పుట్టాడు ఆ విధంగా ఈ యొక్క మైథాలజికల్ మైథాలజీ మైథాలజీని ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ని అండ్ ఫ్యూచరి ఫ్యూచరిస్టిక్ ల్యాండ్స్కేప్ని రెండింటిని బ్లెండ్ చేసి అద్భుతంగా ఫిక్షన్ వరకు అంతే సినిమా అంటే ఎంజాయ్ చేయడం వరకే అది చూసి అబ్బా కర్ణుడు చాలా గొప్పోడు అండ్ ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు కర్ణుడిని పొగొడుతూ వీడియోలే అసలు కర్ణుడిని నా ఆడు పూర్వజన్మలో ఒక రాక్షసుడు వాడు అవినీతి పరుడు అవినీతి పరుడులో దానగుణం ఉండదా దానగుణం ఉంటుంది ఏదో గుణం ఉంటుంది కదా దానం చేసే గుణం ఏదో మంచి గుణం సో కృష్ణుడు ఏదో ఏదో ఎక్కువ పాత్ర ఇచ్చినట్టు అర్జునుడిని ఏదో ఇద్దరికి సమాన పాత్ర కృష్ణుడు అనిపించాడు దేవుడంటేనే డెఫినెషన్ తెలియదు వాళ్ళకి దేవుడంటే ఏమనుకుంటారంటే ఏదో బనకలాగా రెండు కళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు పెట్టుకొని వచ్చాడు అనుకుంటారు కాదు దేవుడిని ఇంతవరకు ఋషులే చూడలేదు ఎవరికి కనబడడు ఊహ కందడు సో అటువంటి దేవుడు కలికి కలి కలి పురుషుడు ఏదో పెద్ద వాడేదో పెద్ద వీళ్ళలాగా సైతాన్ వచ్చి బైబిల్లో కూడా సైతాన్ వచ్చి లోసఫర్లో వచ్చి జీసస్ దే కాంట్ గో అండ్ టచ్ ద జీసస్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ కృష్ణ అంటే భగవంతుడి దగ్గరికి దగ్గరకు కూడా వెళ్ళలేడు సైతాన్ ఈక్వల్ పవర్స్ ఏమి లేవు ఈక్వల్ పవర్స్ ఉంటాయని పురాణాల్లో రాసేయడాలు ఇవంతా నాన్ సెన్స్ ఇంటర్ప్రిటేషన్ అనమాట అందుకే గోగినంద్ బాబు గారు లాంటి మా హేతువాదులు వీళ్ళంతా చక్కగా చెప్తారు వాళ్ళు కాకపోతే గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ చెప్పకుండా హేతువాదులు చెప్పడం వల్ల అది ప్రజలకి ఎక్కట్లా కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రభాస్ గారి పాత్ర కంటే కూడా మరి ఈ యొక్క దుర్యోధను పాత్ర వేసినటువంటి వాళ్ళది కొత్త ఎంట్రీ ఉంటుంది వాళ్ళది ప్లస్ ఈ యొక్క కలికి వేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాత్ర మధ్య అదంతా ఎక్కువ ఉంటుంది సో కల ప్రభాస్ ఇటువంటి టాలీవుడ్ని చక్కగా పాన్ ఇండియా స్థాయి నుంచి హాలీవుడ్ స్థాయికి తెలుగు వాళ్ళని తీసుకెళ్ళి ఒక్కసారే ఎంత బాగా చేయగలరా తెలుగు వాళ్ళు అని అండర్ ఎస్టిమేట్ వేసేవారు ఈ బాలీవుడ్ హీరోలు బాలీవుడ్ ప్రొడక్షన్ తెలుగు వాళ్ళ సత్తా ఏంటో చూపించి ప్రభాస్ తర్వాత మన అష్మితాబ్ బచ్చన్ తర్వాత మన కమల్ హాసన్ వీళ్ళంతా కూడా దీపికా పడుకునే మహోగ్ర నటనకి గరిష్ట స్థాయి తీసుకొచ్చారు వీళ్ళు ఒకటే తెచ్చారా కెమెరామెన్లు టెక్నిషియల్ యూనిట్ టెక్నికల్ యూనిట్ ప్రొడక్షన్ యూనిట్ అంత అందంగా తీర్చిదిద్దారు సో ప్రభాస్ గారికి బ్రహ్మాండంగా ఉంటుంది భవిష్యత్తు జగన్ గారి జాతక ప్రకారంగా ఆయన మళ్ళీ సీఎం అయ్యే ఉన్నాయా జగన్ 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 ఇప్పుడు జగన్ పడుకున్న సింహం ఇప్పుడు తాటికాయ పడి మూలుగుతో మూలుగుతో ఒక నక్క మూలుగుతో వెళ్ళిందంట రెస్ట్ తీసుకుందామని వెళ్ళి వెళ్ళి తాటికాయ తా తాటి చెట్టు ఉంటే ఒక తాటికాయ పడింది మూలిగే నక్క మీద తాటికాయ పడింది అని సామెత అనమాట ఆయన స్వయంగా చేసుకున్నాడు ఆయన ఇప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడు అంతటి సీనియర్ని పక్కన పెట్టేసి నందమూరి తారక రామారావు ఫేస్ వాల్యూతో పుట్టినటువంటి పార్టీని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టేసి అంత మా నీకు బ్రహ్మాండంగా చేసుకొని ఆయన అని చెప్పి జగన్ 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 అని చెప్పి పట్టం కడితే ఈయన ఎలా పరిపాలన చేసుకోవాలా నేను చదువుకోలేదా ఆయన ఇదేనా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో టీచర్లు వాళ్ళ టీచర్లు చెప్పింది జగన్కి మేం విఆర్ అషేమ్డ్ నావ్ యాజ్ టీచర్స్గా మేము నీకు చెప్పింది ఏంటి చంద్రబాబు నాయుడు చూడండి చక్కగా ఇప్పుడు మేము సెమినార్స్లో ఇప్పుడు ఆయన ఎంత ప్లీజింగ్గా మాట్లాడుతున్నాడు చక్కగా ఏం నేర్చుకోవాలి నువ్వు సీనియర్ని ఎంతసేపు తిట్టడాలు తిట్టడాలు చేస్తే ఇలాగే ఉంటుంది ఇప్పుడు లేదు చూడు ఒకళ్ళు తిట్టుకోవట్లా మనకు ప్రజలకు మజా లేదు కాబట్టి జగన్ గారు డెఫినెట్గా రియలైజ్ అవుతాడు ప్రతి మనిషికి ఒక అవకాశం ఉంటుంది రియలైజ్ అవ్వాలి రియలైజ్ అవ్వాలి పోరాట పట్టులో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్ ముగ్గురు త్రిముఖ పోటీ మళ్ళీ కొట్టుకోవాలా నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు ఎవరు బాగా వీళ్ళు చేయలేకపోతే ఆయన వచ్చేస్తాడు ఇప్పుడు ఆయన ఛాన్స్ ఎవడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇస్తాడు ఛాన్స్ పవన్ కళ్యాణ్ ఎందుకు ఇస్తాడు ఛాన్స్ వాళ్ళు చేసిన తప్ప వీళ్ళు చేయరు సో వీళ్ళు పొరపాట్లు కనుక చేస్తే ఆయన అదృష్టం బాగుండి అండ్ జాతకం ఖచ్చితంగా డామినేట్ చేస్తుంది ఎందుకంటే ఎవరి యొక్క గ్రహస్థితిని బట్టే వాడికి అధికార యోగం ఉంటుంది మనం ప్రజలు చంకలు గుద్దుకోవడమే ఏంటి జా జాతకాలు ఓట్లేస్తాయా గ్రహాలు ఓట్లేస్తాయా వీళ్ళు చెప్పాలి మాకు ప్ర గ్రహాలే శాసిస్తాయి కాకపోతే వాళ్ళ అదృష్టం బాగున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయారు ముక్కు మొహం అందుకే ఎన్టీ రామారావు నా చెప్పు నుంచో పెడితే ఓట్లు పడతాయి అన్నాడు అదే స్ట్రాటజికల్ యూనిట్తో ఈయన వెళ్ళాడు జగన్ బోల్తా పడ్డాడు పడతాం సహజం ఇవన్నీ కూడా సో డెఫినెట్లీ ఆయన కూడా ఛాన్స్ ఉందమ్మా సో చిరంజీవి వాళ్ళ కూతుర్లు అంటే దోషం అంటే జాతకంలో దోషం ఉండబట్టి వాళ్ళకి పెళ్లి సమస్యలు వస్తున్నాయా లేకపోతే ఇలా ఏంటి జాతక దోషాల వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయి సర్ప దోషాలు జాతక దోషాలు నాగదోషాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ ఏం పెద్ద విషయాలు కాదు అవన్నీ వాళ్ళు చదువుకున్న పిల్లలు వాళ్ళు అండ్ ఒక మామూలు వాళ్ళ ఫ్యామిలీస్లోనే ఎన్నో ఉంటే ఈ సూపర్ స్టార్ చిరంజీవి ఆయన మెగాస్టార్ కాబట్టి ఆయనకేంటి అవన్నీ మామూలుగా చేసుకుంటారు పోతారు వచ్చేవాళ్ళు వస్తారు పోయేవాళ్ళు పోతారు ఇదంతా ఏం మనిషి పెళ్ళిళ్ళు చేసుకుని మగాడు చేసుకునేటప్పుడు ఆడవాళ్ళు చేసుకోకూడదని అని ఉంది అయినా పెళ్ళి ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతేకాని పెళ్లి చేసుకుంటే దోషం పెళ్లి చేసుకోకపోతే వీడు ఏమైనా వీళ్ళేమైనా ఉద్ధరిస్తారా పెళ్ళి చేసుకోకపోయినా చిరంజీవి కూతురులు చిరంజీవి కూతురులే వాళ్ళు వాళ్ళ చదువుకున్నారు వాళ్ళకి సంస్కారం ఉంది వాళ్ళకి చక్కటి నైపుణ్యం ఉంది అండ్ పేద ప్రజల పట్ల సేవ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు ముందుకు వెళ్ళాలి సర్పదోషాలు అని మనం చెప్పామనుకో మళ్ళీ దోషాల పూజల కోసం ఈ చిరంజీవి సిద్ధాంతల చుట్టూ లేకపోతే ఈ పంతుల చుట్టూ తిరిగితే ఆయనంత ఫులిష్లై ఉండనట్టు పేద ప్రజలకు చెయ్యాలా బాగా ఆయన కీర్తిలు ఇచ్చాడు ఆయుర్దాయాన్ని ఇచ్చాడు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు దానగుణం నేర్చుకోవాలా చెయ్యాలా ఎవడైనా సరే అప్పుడు దివసీమకి నెల్లూరులో అప్పుడు ఇది జరిగినప్పుడు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు ఇద్దరు వచ్చి ఇలాగ జోలు పట్టుకొని అడుక్కున్నారు ప్రజలు మంచి వచ్చి ప్రజలు వేశారు డబ్బు మరి ఎన్టీ రామారావు గారు ఎంత వేశారు నాగేశ్వరరావు గారు ఎంత వేశారంటే అప్పుడు కాలం వాళ్ళకి తెలియాలి అలా ప్రజలు అబ్జర్వ్ చేస్తారు కీర్తి ప్రతిష్టలు కేవలం పోగేసుకుంటే డబ్బులు రావు పంచాలా పేద ప్రజలకు పంచాలా కాబట్టి ఏదో ఒకసారి చేసి ఒకటికి చేసి పంచేసాను నేను అంటే కుదరదు సో యూ షుడ్ కంటిన్యూస్లీ do ద సెల్ సర్వీస్ టు ద పూర్ పీపుల్ దెన్ డెఫినెట్లీ పూర్ పీపుల్ అడ్మైర్ చేస్తారు అండ్ బ్లెస్ చేస్తారు అప్పుడు వాళ్ళ కూతురు దోషాలు పోతాయి అంతేగాని కుంకాలు పసుపులు ఇవి వేసేసి ఆ పూజలు పూజలు చేస్తే పోవు కానీ జాతక మాత్రమే వాళ్ళ దోషాలు నాగబాబు గారి కూతురు నిహారికకి మళ్ళీ పెళ్ళి అవుతుందా తన జాతక ప్రకారంగా ఎందుకు చేసుకోకూడదమ్మా చేసుకోవచ్చు జాతకం ఏముంది జాతకం పక్కన పెట్టేసేయండి ఫస్ట్ ఇప్పుడు ఐఎమ్ ఎడ్యుకేటెడ్ గర్ల్ టాలెంటెడ్ గర్ల్ మల్టీ టాలెంటెడ్ అండ్ షీజ్ అ ఉమెన్ వి షుడ్ రెస్పెక్ట్ హర్ తప్పకుండా చేసుకోవచ్చు పెళ్ళి కావాలి అని అనుకుంటే లేదు నేను చేసుకోకపోయినా సరే ఈ సొసైటీ ఊరుకోదు కదా ఎప్పుడు చేసుకుంటావు ఎప్పుడు చేసుకుంటావు ఎప్పుడు చేసుకుంటావు అంటారు చేసుకోకుండా ఉంటే చేసుకుంటే ఎందుకు చేసుకున్నాం ఎందుకు చేసుకున్నాం ఎందుకు చేసుకున్నాం అంటారు చేసుకున్న తర్వాత పిల్లలేరి పిల్లలేరి పిల్లలేరు అంటారు పిల్లలు లేనటువంటి వాళ్ళని పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు ఎందుకు ఎంతమంది ఒకడో ఫీజు కట్టడు ఒకడో హెల్ప్ చేయడు సో దిస్ ఈస్ ద డర్టీ స్టేచర్ అనమాట సొసైటీ డర్టీ స్టేచర్ ఈ సొసైటీ ఈ స్టేచర్ని మనం మార్చాలా చదువుకున్న వాళ్ళం కాబట్టి నిహారిక బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవాలా వీఆర్ బ్లెస్సింగ్ హర్ నిజంగా ఆమె చేసుకోవాలనుకుంటే లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా తెచ్చుకోవాలా ఇంకా పుంజుకోవాలా పేద ప్రజలకి సేవ చేసుకునే గుణంతో ముందుకెళ్ళి